కోవూరు ఎమ్మెల్యేపై ప్రధాన అనుచరుడు ఆగ్రహం. నా జోలికొస్తే వదిలిపెట్టినట్టు కోవూరు వైసీపీ ఎమ్మెల్యే ప్రసన్న ఓ నియంత అని, నాకు బారుంది, బారులో ప్రతి నెల 2 లక్షలు ఎమ్మెల్యే ప్రసన్నకు పంపిస్తున్నా అని, 25 ఏళ్లు ఎమ్మెల్యేతో నడిచినందుకు నాపై అక్రమ కేసులు బనాయిస్తారా అంటూ బెదిరించారు. నా భార్య బిడ్డల కోసం ఎమ్మెల్యే ప్రసన్నకు తగులుతుందని, జిల్లాలో పేరుగాంచిన నలపరెడ్డి కుటుంబ పరువు తీశాడని ఈ ఎమ్మెల్యే అని అన్నారు. నన్ను పార్టీ అధ్యక్షుడు వేమిరెడ్డి ఇంట్లోనే అరెస్ట్ చేశారని, పార్టీ కోసం కష్టపడి పనిచేస్తే ఇది న్యాయమా అంటూ ప్రశ్నించారు. 2019లో నీ అప్పులు నేను కట్టాను, నేను నోరు విప్పితే మీ అందరి చరిత్ర బయట పడుతుంది అని చెప్పన్నారు. తెలుగుదేశం పార్టీలో చేరే నిర్ణయం నా మనసులో లేదు, నా అనుచరులు నిర్ణయం, ఏనా నిర్ణయం కాదు అని అన్నారు. జైలు నుంచి విడుదలయ్యాక కోవూరు ఎమ్మెల్యే ప్రధాన అనుచరుడు సూరాజ్ శ్రీనివాసులెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించి ఈ వ్యాఖ్యలు చేశారు. నాంది పలికినటువంటి ఎమ్మెల్యే నల్లబిడి ప్రసన్న కుమార్ రెడ్డి గారిని మనం చేస్తాను. తనుడు ఏదో చేరిపోతున్నాడని ఊహాగానాల్లో ఉన్నారు. నేనైతే రేపు చంద్రబాబు నాయుడులో చేరాలని, చేరతానని, నా ఒక్కడికి వ్యక్తిగతంగా అయితే కాదు, నాతో పాటు చాలామంది ఉన్నారు, నన్ను నమ్ముకున్నోళ్ళు, నాతోటి ఉండేవాళ్ళు, వాళ్ళందరితో మాట్లాడుకొని ఏదైనా డెసిషను పార్టీలో ఉండడమా, పార్టీలో నుంచి పోవడమా, ఏ దాంట్లో చేరడం అనేది అందరితో కలిసి ఒక నిర్ణయానికి వస్తానే తప్ప, ఇప్పటికైతే రేపు చంద్రబాబు నాయుడు దాంట్లో చేరుతున్నాను, చేరేస్తున్నాడు, ఇవన్నీ కూడా మా పార్టీ వాళ్ళు పెట్టుండేది. మొన్న జనవరి 6వ తేదీ చేరేస్తున్నాడు అని, మళ్ళీ ఇద్దరు మొన్న 19వ తేదీ వెంకటగిరిలో వస్తున్నాడు, ఆ రోజు చేరేస్తాడు. ఈ రోజుకి నేను ఎక్కడా కూడా చేరతానని చెప్పలా. చేరవలసి వస్తే ఖచ్చితంగా వారం ముందు మీకే చెప్తా. దీంట్లో ఏమి లొసుకులు లేవు, ఇంకోటి లేదు, భయపడేది కూడా లేదు. అంటే నేను వడ్డీ లేకుండా నేను వడ్డీ డబ్బులు కట్టాను. వీళ్ళెవరు కూడా సచ్చిపోవాలి, ఇప్పుడు బతికే ఉన్నారు. బచ్చాబాయ్, నీ దగ్గర 4.5 సంవత్సరం నీ దగ్గర చేలులో పని చేసి చేస్తే జీతం ఇక నిన్ను వదిలేసి వెళ్ళిపోతే ఇద్దరం పోయాం బట్టీల దగ్గరికి అన్నా, కనీసం నేను 5 సంవత్సరాలు చేస్తే నాకు జీతం కూడా ఇవ్వలేదు మీరు అని అంటే, నీకు ఆ జీతాలన్నీ లెక్క వేసి ఇస్తానంటే నేను ఇచ్చాను నీకు పని లేదా, ఉన్నాడో బచ్చాబాయ్ కూడా ఈరోజు అడగండి. ఇన్ని రకాలుగా నేను నిన్ను హెల్ప్ చేసి, నేను ఇన్ని రకాలుగా 15 సంవత్సరాలు ఈ మండలాన్ని పార్టీని పట్టుకొచ్చి నేను చేస్తే నా మీద కేసులు పెడతావా? గోవిందరెడ్డి దగ్గర నేను డబ్బులు తీసిస్తే నేను కట్టాను, పని కట్టలేదా? ఆయన ఒక్కడే చనిపోయి ఉన్నాడు. ఇవన్నీ నాకు అవసరమా? ఏం నాకు డబ్బులు ఎక్కువైనాయా? నీ మీద ఉన్న అభిమానంతో, నీ మీద ఉన్న ఆప్యాయతతో ఇద్దరం అట్టే ఉన్నాం, సఖ్యతగా ఉన్నాం. నేనేం సఖ్యతగా లేదని చెప్పట్లా, నాకు బ్రహ్మాండంగా చేశావు. నేను ఇది చేయాలన్నానంటే చేశారు మీరు. సరే, అంత చేశాను నేను, నేను నీకు అంత ఎంతో చేశాను కూడా. ఇవన్నీ ఒకవేళ తక్కువ కూడా అనుకుందాం, నన్ను బిలువు, నువ్వు చేసావు తప్పు, పక్కన ఉండని చెప్పు, నేను ఉంటా. నాకేమన్నా బుచ్చి మండలం ఆధిపత్యం చేయాలని నా కోరిక. దేనికైనా ఒక పద్ధతి ఉంటుంది, ఇది ఉంటుంది. నేనైతే ఇప్పుడు కూడా చెప్తున్నా, నిన్ను ఈరోజు కూడా నేను ద్వేషించడంలే. నీకు రాజకీయం కావాలంటే చేసుకో, బ్రహ్మాండంగా నేనేమి నీకు నేనే అడ్డంకి లేదు, నా వల్ల మీకు ఒరిగేది కూడా లేదు. నువ్వు ప్రతి ఒక్కరికి చెప్తున్నావు మండలం ఈరోజు బ్రహ్మాండంగా ఉంది, సేనయ్య వెళ్ళిపోయిన తర్వాత సేనయ్య మండలాన్ని నాశనం చేసాడు, నేను దాన్ని సెటరేట్ చేసుకున్నాను అని అంటున్నావు. సెటరేట్ చేసుకున్నావు, బాగుంది, చేసుకో, మళ్ళీ నాతో ఎందుకు? దయచేసి ఎమ్మెల్యే గారు, నేను సార్ అన్న కొన్ని రోజులకే నన్ను నాకు చెప్పాడు, నువ్వేంది నన్ను సార్ అనేది అన్న అని బిలు అన్నాడు. కొత్తల్లోనే నేను ఆయనతో నడిచే కొత్తల్లోనే నీకు అన్నగా, నీకు శ్రేయభిలాషిక చెప్తున్నా, నన్ను వదిలేయి, నా జోలికి రావద్దు, నేను నీ జోలికి రాను, నీ రాజకీయం నువ్వు చేసుకో, నీతో ఉండే టీం మంచి టీం ఉంది ఇప్పుడు నీకు, నీకేం టీం లేదని కూడా నేను అన్నా, నేను ఒక్కడనే ఒకవేళ ఏదన్నా చేసినా నా ఒక్కడి వల్ల ఏది కూడా ఏం లేదు, మండలంలో అందరూ కావాలా నీకు? అట్ట ఇప్పుడు 10-12 మంది మంచి నాయకత్వం ఉంది, వాళ్ళని పెట్టుకొని బ్రహ్మాండంగా రేపు ఎలక్షన్ చేసుకో. నేనేం చేసుకోవద్దు అన్నంలే, చెందుకోవద్దు అన్నంలే. ఇటువంటి అన్నీ ఈ కేసులు, ఈ బీభత్సాలు, ఈ అరెస్టులు ఇవన్నీ మానుకో. పెద్ద కుటుంబం, జిల్లాలో 3 కుటుంబాలు, నల్లబ్రెడ్డి వాళ్ళు బాధ ఒక్కదానికే నేను ఈరోజు కూడా బాధపడుతున్నా. ఆ బాధ నీకు తెప్పించుకోబాకండి. అంటే పైన ఒక దేవుడు అనే కూడా ఒకడు ఉన్నాడు, నన్ను పెడితే నీకు తగులుతుంది అది ఖచ్చితంగా. నేను ఇంకో ఇబ్బంది పెట్టినా అది నాకు తగులుతుంది. నన్ను బాధ పెడితే, నువ్వు ఎన్ని యాగాలు చేసినా ఎన్ని హోమాలు చేసినా అది నీకు గట్టెక్కే పనే లేదు. బూడిదిలో పోసిన పన్నీరే నీకు లాస్ట్.
మున్సిపల్ చైర్మన్ వీళ్ళ చరిత్ర నాకు తెలియవా? 2 సంవత్సరాల్లో నువ్వు జొన్నాళ్ళలో చేసినన్నీ నా దగ్గర ఉన్నాయి చైర్మన్ గారు. నేను కానీ నోరిప్పితే గబ్బు పట్టిపోతావు. నాకు అంత హీనం లేదు, అటువంటి క్యారెక్టర్ నాది కాదు. మున్సిపాలిటీలో ఏం జరిగేది నాకు తెలీదా? ఏం జరుగుతుండేది నాకు తెలీదా? ఏం చేశారో నాకు తెలీదా? నా జోలికి వస్తే మాత్రం చెప్తున్నా, ఎవరిని వదలను. మీ జీవి చరిత్రలన్నీ నా దగ్గర ఉండే, ఒక్కోటి ప్రెస్ మీట్లు పెట్టి నేను కూడా చెప్తా. మీరేమన్నా అనుకుంటున్నారేమో, బా మేము దైవాంత సంబూతులం, నేనే మేమేం చేయలేదండి. నువ్వు నీ జొన్నాళ్ళలో నీ చరిత్ర నాకు పూర్తిగా తెలుసు. 2 సంవత్సరాల్లో ఏం చేసి పాపం పోదు, ఆ కేసు కూడా ఏం పెడతాడు, ఆ కేసు కూడా ఏందో, మా లాయర్ని కూడా తీసుకొని పాపం వాళ్ళ తాపత్రయం అంతా ఎలక్షన్ దాకా నన్ను ఇక్కడ ఉంచకూడదంట బాబు. ఏమి నాకు ఉండేది నా ఇంట్లో 5 ఓట్లు. ఈ 5 ఓట్లు వేసిపోయిన తర్వాత ఓడిపోతావా, లేకపోతే ఇంకేంది? నువ్వే చెప్తుండవు, శ్రీనివాసరెడ్డి వెళ్ళిపోయిన తర్వాత బుచ్చిరెడ్డిపాలెం బ్రహ్మాండంగా ఉంది. 15,000 నుంచి 20,000 మెజార్టీ ఈరోజు బుచ్చిరెడ్డిపాలెంలో నాకు వసతి. నేను ఒక్కడిని. ఈరోజు నీకు 10 మంది నాయకులు ఉన్నారు బుచ్చి మండలం మీద, ఎందుకు అంత భయపడతావు? రాజకీయంగా ఎదుర్కొన్నావు అంతేగాని, ఈ చీటింగ్ ఈ కేసులు పెట్టేది ఈ పెట్టేది ఎక్కడన్నా ఈ సాంప్రదాయం మన జిల్లాలో ఉందా? ఇట్ట పెట్టిన కేసులు పెట్టి చేసి కేసులు పెట్టించిన రాజకీయంగా చేసిన వాళ్ళు రాజకీయంగా ఎవడూ నిలబడలా, పతన వ్యవస్థకు వెళ్ళిపోయారు. ఈరోజు ఆదాల ప్రభాకర్ రెడ్డి ఏ పార్టీలో పోయినా దేంట్లో పోయినా ఆదరిస్తున్నారు అంటే ఎందుకు ఆదరిస్తున్నారు? ఆయన ఏం చేసినా ఎవరన్నా వెళ్ళిపోయినా కూడా ఎవరిని హరాస్మెంట్ చేసేది లేదు, చెందేది లేదు. ఈరోజు కాంగ్రెస్లో కానీ టీడీపీలో కానీ వైసీపీలో కానీ నీలాగా చేయట్లేదు ఎవరా? ఇంతకుముందు నువ్వు కూడా లేదు. ఈ 2-3 సంవత్సరాల్లో వాడిని ఒక సెక్యూర్ని పక్కన పెట్టుకొని వాడు ఏఈలకు ఫోన్లు చేసి నా బిల్లు లాపమనేది, నా మీద కేసులు కట్టమనేది నీకేం సంబంధం? నీ విషయాల్లో నేను ఏమైనా కలగ చేసుకుంటున్నానా? నీ సొంత విషయాల్లో నువ్వు కేఫ్లో కూర్చొని సెటిల్మెంట్లు చేసుకుంటావు, చేసుకో. సూలూరుపేటలో పొలం కొన్నావు, రియల్ ఎస్టేట్లో వ్యాపారాల్లో పెట్టుకుని ఇంక 4 రూపాయలు సంపాదించుకో, అవకాశం వచ్చింది సంపాదించుకో. మేమే సంపాదించుకోవద్దు, నిన్ను అనడం లేదా? ఎమ్మెల్యే కంటే నువ్వే సంపాదించుకో. అయ్యా నువ్వు సంపాదించుకోవద్దు, నేను నీకు అడ్డం వస్తాను. నేను వద్దన్నప్పుడే నేను 1 సంవత్సరం ముందే నేను బయటకు వచ్చేసా. దాన్ని బానిచ్చి ఎంతసేపు ఇప్పటికి ఏఈలకు చేసేది డిఈలకు చేసేది వర్కర్లు చేస్తున్నాడు, బిల్లులు ఆపండి అయ్యాపండి, ఎస్సీలు ఎస్ఐకి ఫోన్ చేసి కేసు కట్టండి, సిఐలు చెప్పి కేసులు కట్టండి. ఏమైనా 8 రోజులు పెడతావు, ఇంకో 15 రోజులు పెడతావు, తర్వాత జీవితాంతం ఒకరే అధికారంలో ఉంటారా? అధికారం ఎవరికి శాశ్వతం లేదు. నువ్వు కూడా 15 సంవత్సరాలు అధికారంలో లేవు, 5 సంవత్సరాలు వచ్చావు. దాన్ని నీకు నీతో చేసిన వాళ్ళకి సద్వినియోగం చేసి వాళ్ళకి ఏదైనా న్యాయం చేయాలి. కానీ ఈ విధంగా రాగానే ఈ 15 సంవత్సరాలు చేసిన వాళ్ళందరి మీద కేసులు పెట్టేది, జైల్లో పెట్టించేది, ఇంకన్నా మానుకోండినా బాగుంటుంది. మీరంటే చాలా గౌరవం నాకు. ఇప్పటికి కూడా నిన్ను ఒక్క ఎక్కడ కూడా కించెత్తి మాట నేను అనడంలే. ఈరోజు కూడా మీరంటే నాకు అంత అభిమానం. నేను ఎక్కడ కూడా నిన్ను ఈరోజు కూడా నేను మాట్లాడడంలే. ఒకవేళ నేను ఏదన్నా పార్టీ మారాలా అనుకున్నప్పుడు అది నా వ్యక్తిగత విషయం. నేను ఈరోజు పార్టీ మారుతున్నానని కూడా నేను ఎవరికి కూడా నేను ఇప్పుడు చెప్పలా. నేను మారుతున్నానని కూడా నేను ఇప్పుడు డిసైడ్ కూడా చేసుకోవాలా. దయచేసి ఇంకన్నా ఈ కేసులకి వీటికి ఫుల్ స్టాప్ పెట్టి, మంచి నాయకత్వం ఉంది నీకు బుచ్చి మండలంలో, వాళ్ళకి సపోర్ట్, నీకు బయట నుంచి నాయకులు ఉన్నారు, బ్రహ్మాండంగా బుచ్చిరెడ్డిపాలెం మండలం చేసుకో. ఇంకా 60 రోజులు బిర్రుగా చేస్తే మండల ఎలక్షన్స్, 60 రోజులకి ఎలక్షన్స్ వచ్చేస్తాయి, అయిపోతాయి. ఈ 60 రోజుల్లో బ్రహ్మాండంగా చేసుకో. 15,000 నుంచి 20,000 అన్నావు, 25,000 తెచ్చుకో. నేనేం కాదనటం లేదు కదా, నేను పోతే నా ఇంట్లో 5 ఓట్లు పోతాయి అంతేనా, ఇంకేమన్నా? ఇక్కడికి ముల్ స్టాప్ పెట్టమని దయచేసి ఎమ్మెల్యే గారికి మనవి చేసుకుంటున్నాను. సార్ సిఐ గారు ఖచ్చితంగా చెప్తున్నా, మీకు మీ ఆత్మసాక్షికి మీరు పరిశీలన చేసుకోండి, నువ్వు చేసింది కరెక్టా తప్పా రైట్ అని. నేను అంతకంటే మీకు చెప్పలే. ఎవరైనా అధికారాలు వస్తుండే అధికారాలు పోతూ ఉంటాయి, రేపు ఇంకో అధికారం వస్తుంది, ఉన్నాయని మీద కట్టమంటారు, కట్టరా? దానికి ఒక పద్ధతి, ఒక సిస్టము అన్నీ ఉంటాయి. ఒక రాజ్యాంగం ఉంది, ఒక న్యాయం ఉంది, ఒక పద్ధతి ఉంది. వీటిలన్నింటినీ విరిగి ఎప్పటికైనా దీనికి ఫుల్ స్టాప్ పెట్టేస్తే బాగుంటుంది. నేను కానీ నోరు ఇప్పితే పూర్తిగా
కొబ్బు పట్టిపోతారు చెప్తున్నా నేను, అంతదాకా నన్ను లాగొద్దండి. 2015లో బుచ్చిరెడ్డిపాలెం కారు రామచంద్రయ్యను ఎప్పుడైనా అడగండి, ముందు డబ్బు ఎత్తుకొని ఇంటికాడికి పోయాడు, నువ్వు 10 రూపాయలు వడ్డీలకి డబ్బులు తెచ్చుకున్నావు, నువ్వు డబ్బులు ఇవ్వకపోతే ముందు దాగేస్తానన్నాడు ఇంటికాడ. నాకు ఫోన్ చేశారు, అన్నా ఇంటికాడ ఈ రచ్చ చేస్తా ఉన్నాడు అని. శివ కార్ డ్రైవర్ ఉన్నాడు ఇప్పుడు కూడా, రామచంద్రన్న కూడా బతికే ఉన్నాడు ఇప్పుడికి. నాకు ఫోన్ ఇచ్చాడు రామచంద్రన్న, ఫోన్ రామచంద్రన్న ఫోన్ మాట్లాడుతాను, రామచంద్రన్నకు ఫోన్ ఇచ్చి, రామచంద్రన్న అసహ్యంగా ఉంటుంది ఆడా, నువ్వు ఇస్తాడో నువ్వు వచ్చి బయటికి అంటే, రామచంద్రన్న నువ్వు ఇస్తానంటే నేను బయటకు వస్తాను, నేను ఇప్పిస్తాను రామచంద్రన్న అని ఒప్పుకోలే. సరే 4 రూపాయలు నేను ఆయన ఇగిపోతే నేను ఇస్తానన్న. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత వడ్డీ లేకుండా అతనికి నేను అసలు నేను కట్టించి కట్టాను. ఉన్నాడు బతుకున్నాడు ఇప్పుడు రామచంద్రన్న, అడగండి. అదేవిధంగా దావరముడుగు బాబుల్ రెడ్డి నీ కారు నిలాస్తా అన్నాడు, నేను కట్టాను నీకు అప్పు. వంగళ్ళు బలేపినోళ్ళు నాకంటే ముందు పాపం మూటుకు నాగేంద్రన్న, నాగేంద్రన్న నీకు బ్రహ్మాండంగా చేసాడు పాపం. అతను కూడా పాపం కేసుల్లో పెట్టించి బెయిల్లు నాన్న బెయిల్లు బిల్లు పెట్టించి లోపల ఇచ్చి గందరగోళం చేసేవు పని అతను. ఆ రోజు నీకు ఉట్టుకూరులు ఎవరున్నారు, నాగేంద్రన్న ఒక్కడే నీకు చేసింది. ఆ నాగేంద్రన్ను తీసుకుపోయి లోపల ఇస్తుంది. సరే ఆ వెంకటేశ నాయుడు కమ్మపాలెం చేశాడు నీకు, అతన్ని గందరగోళం చేసి బిల్లు లాపి రచ్చ చేస్తుంది. ఈ మధ్య సూర్య పోయాడు పాపం, ఆ సూర్య మీద కూడా కేసులు పెట్టాడు. అంటే నేను వాళ్ళు పోయిన తర్వాత వాళ్ళ మీద చేసాడు, నన్ను పోకముందే నన్ను పోతాడని చెప్పి 6 నెలల నుంచి ఈ నెలలో పోతాడు, ఈ నెలలో పోతాడు, ఈ నెలలో పోతాడు, మొన్న 6వ తేదీ పోతాడు, 17వ తేదీ పోతాడు, 22వ. ఎవరా ఇవన్నీ పుట్టిస్తుండేదా? నీ పతనానికి నీకు నాంది వాడు కుంటోడు. వాడు మహాభారతంలో శక్తిని ఏ విధంగా అయితే కౌరవుల పక్క నుండి నాశనం చేశాడో అదేవిధంగా నిన్ను నాశనం చేస్తుంది. వాడు 2019 ముందు వాడి పరిస్థితి ఏంది, ఒక డొక్కు స్కూటరు ఒక డొక్కు కారు వేసుకుని జరుగుతుంది. ఆయన ఈరోజు 3 కార్లు మెయింటెనెన్స్, సూలూరుపేటలో పొలాలు, నాయుడుపేటలో రియల్ ఎస్టేట్ వ్యాపారం. అంటే ఆయన మేము చేయడం, అధికారం ఆయన అనుభవించడం. ఈ బుచ్చి మండలాన్ని ఆయన శాసించాలి. బుచ్చిరెడ్డిపాలెం ఆఖరాకి ఎంత దీనావస్థకి వెళ్ళిపోయిందంటే, ఈ బుచ్చిరెడ్డిపాలెం మండలం దొడ్లోళ్ళు మేనకూరోళ్ళు సామందల సుబ్బారెడ్డి, బుచ్చిరెడ్డిపాలెంలో సీనియర్ ర్యాబాల్లో సీనియర్ నాయకులు కుక్కాల రాజేశ్వరమ్మ ఇటువంటి వాళ్ళందరికీ మండలాన్ని పరిపాలించి చేస్తే ఆఖరాకి ఈ మండలాన్ని తీసుకుపోయి బయట వాళ్ళకి ఆ తాకట్టు పెట్టేసి, ఈ మండలం చైతన్యమైనటువంటి మండలం, ఇక్కడ ఓటరు ప్రతి ఓటరు ఇక్కడ ఏం జరుగుతుందో ఏమి ఇదవుతుందో క్షుణ్ణంగా తెలుసుకుంటారు అందరూ. పాత రోజుల్లో రాజులు తమరు చేసిన మేము చేసే రాజ్యంలో చేసే తప్పులు ఏదన్నా సుభిక్షంగా ఉందో లేదని మారువేషాల్లో వెళ్ళేవాళ్ళు. నువ్వు ఆ విధంగా బుచ్చిలో ఒక 4-5 టీ బుంకులు ఉంటాయి, నువ్వు మారువేషంలో కూడా బాగుపడలే. ఆడ కెమెరాలు పెట్టుకు, ఆడియో కెమెరాలు అవి లింకప్ చేసుకొని నేను నీ గురించి ఏం మాట్లాడుకుంటుండ్రో, నీ గురించి ఏమనుకుంటున్నారో, ఏం చేస్తుండో క్షుణ్ణంగా తెలిసిపోద్ది. మేమెవరం కూడా నీకేం చెప్పక్కర్లా, ఆ టీ బుంకులు కాడగాని పెట్టుకోవేసుకుంటే బ్రహ్మాండంగా చెప్పేస్తారు మొత్తం నీకు, నువ్వేం చేస్తున్నావు, ముచ్చి మండలాన్ని ఏం చేసావు, ఏమి డెవలప్మెంట్ చేసావు, నువ్వేం చెందుతున్నావు, క్షుణ్ణంగా చెప్పేస్తారు వాళ్ళు. నీకే అర్థమైపోద్ది, ఎవరైనా మనం ఈ విధంగా డెవలప్ చేస్తున్నాం బుచ్చిరెడ్డిపాలెం మండలాన్ని. నాకు పడట్లేదని చెప్పి ఎవరినో తీసుకొచ్చి ఎంఆర్ఓని ఇచ్చావు, నాకేముండే ఎంఆర్ఓ తెచ్చుకునే పనులు, నా ఏమన్నా పొలాలు ఏమన్నా డిఫారం పట్ట. ఎమ్మెల్యే నాకు ఫోన్ చేశాడు, పత్రికా విలేకరులకి సైట్లు ఇవ్వండి, పోయి ఎంఆర్ఓతో మాట్లాడు, కొత్తగా 3 రోజులు 4 రోజులు అయింది జాయిన్ అయ్యి, పోయి మాట్లాడి వాళ్ళకి తొందరగా పట్టాలి వాళ్ళకి ఇప్పించండి. నేను పోయాను ఎంఆర్ఓ ఆఫీస్కి. నేను ఇప్పుడు ఎంఆర్ఓ ప్రతిపక్షంలో పోయినా కూడా నన్ను అంత గౌరవిస్తాను. నేను పోంగానే ఆడు ఉండే పీను ఎంఆర్ఓకి నాకు ఇద్దరికి మజ్జిగ తెచ్చాడు. మజ్జిగ ఆడ పెట్టంగానే వాడు సైట్ సీరియస్గా చూసాడు ఎంఆర్ఓ, నేను గమనిస్తానే ఉన్నాను. అన్నా సార్ ఇట ఎమ్మెల్యే గారు పంపించారు పత్రికా విలేకరులకి సైట్లు ఇవ్వమన్నారు, ఆ విషయం మీద ఈ లిస్ట్ ఉంది, ఇంకేదన్నా కొద్దిగా అటు ఇటు ఉంటే 12 అంకణాలు లెక్కన చేసిద్దాము అని నేను చెప్తుంటే అసలు దూర్చుకోలేదు అతను, మజ్జిగ తీసుకొని తాగుతున్నాడు అతను. అంటే నేనేం మజ్జిగ ఆయనకి ఆడక నేను పోలా,
కనీసం నేను ఆడ కూర్చుంటే మజ్జిగ తాగు అని కూడా అనలా. నేను ఆమాన్ని లేచి బయట వస్తుంటే తాగిపో అని కూడా అనలా. అది అతని సంస్కారం, అతని బిహేవియర్. సస్పెండ్ చేసేది ఒక జిల్లా స్థాయి చైర్మన్. నేను ఎవరు చేస్తారు జిల్లా స్థాయి చైర్మన్ని? నేను రైతు విభాగ అధ్యక్షుడిని. నన్ను చేయాలంటే జిల్లా స్థాయి అధ్యక్షులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నన్ను సస్పెండ్ చేయాల. మండలి కన్వీనరా నన్ను సస్పెండ్ చేసేది? మీరేంది నన్ను సస్పెండ్ చేసేది? 1.5 సంవత్సరం నుంచి మీ పార్టీ కార్యకలాపాల్లో కానీ, పార్టీ విషయాల్లో కానీ, మీ వ్యక్తిగత విషయాల్లో కానీ, నేను మండలంలో కానీ ఆడైనా నేను పాల్గొంటున్నాను. అసలు మిమ్మల్ని నేను 1.5 సంవత్సరం కింద మిమ్మల్ని నేను సస్పెండ్ చేశాను. నేనేంది మీరు సస్పెండ్ చేసేది? నేను ఏమన్నా పార్టీ కార్యక్రమాలు నిన్న కాకమన్నా కానీ, నేను పార్టీ కార్యక్రమాలకు రాకుండా బయట ఉండి ఈరోజు ఉంటే నన్ను సస్పెండ్ చేయాలా? నేనే రావడం మానేసుకున్నా. నేను ఒక జిల్లా అధ్యక్షుడిని, నేనే రావడం మానేసుకున్నా. ఇంకా మీరేంది నన్ను సస్పెండ్ చేసేది? నేనే మిమ్మల్ని వద్దనుకున్నా. నేను కృష్ణారెడ్డి అని, పూనూరు కృష్ణారెడ్డి అని పంచాడు. ఆయన పోయాడు ఎమ్మెల్యే దగ్గరికి, ఎందుకు ఎన్ని కేసులు పెట్టడం కరెక్ట్ కాదు ప్రసన్న కుమారి గారు ఎమ్మెల్యే గారు అని చెప్పి పోయాడు. ఆయన గాడికి పోగానే నా వల్ల బెంగళూరులో 100 ఎకరాలు కొనుక్కున్నాడు, హైదరాబాద్లో ఒక విల్లా కొనుక్కున్నాడు, ఇక్కడంతా ప్లాట్లో అవి కొనుక్కున్నాడు అని ఆయనతో చెప్పాడు. వచ్చి నన్ను అడిగాడు మొన్న, లేదా నువ్వు 100 ఎకరాలు కొనుక్కున్న వాటినే ఏడబెట్టున్నారా 100 ఎకరాలు? నాకే ఆశ్చర్యం వేసింది. 100 ఎకరాలు అంటే రూపాయి 2 రూపాయలు పెట్టేమన్నా 100 రూపాయలు ఇచ్చేస్తే 100 ఎకరాలు ఇచ్చేస్తారా? 2019 నుంచి ఇప్పటిదాకా నేను అంటూ కొనింది ఒక ఇల్లు కొన్నా. నెల్లూరు అనిల్ గార్డెన్స్ ఎదురుగ్గా ఒక ఇల్లు కొన్నా. దానికి బదులుగా రాజరాజు గుడి వెనక ఇల్లు అమ్మే అడగ చూసుకోండి పోయిన రిజిస్ట్రేషన్లో ఏముంది? నేను దాచిపెట్టి దాగే కాదు, ఇంకోటి కాదు. రాబాల్ రోడ్లో లోటస్ హోటల్ కట్టున్నారు, దాన్ని 200 అంకణాలు అమ్మా. ఈ 2 అమ్మాను, ఇల్లు కొన్నా. ఆ డబ్బులన్నీ కూడా నేను వాటిలో పెట్టినా. నేను అన్నంలా కొంత పెట్టా, కొంత ఇల్లు కూడా ఈరోజు ఆడుమానంలో పెట్టుకోండా. నేను 1.5 కోటికి ఇల్లు కూడా ఆడుమానంలో పెట్టుకోండా. నేను కొనింది 3.4 కోట్లకి ఇల్లు కొన్నా. నేను ఇల్లు అమ్మా 1.5 కోటికి ఆడుమానంలో పెట్టుకోండా. ఇది తప్ప నాకు ఎక్కడైనా ఒక అంకణం స్థలం ఉన్నా కూడా ఎమ్మెల్యే గారిని తీసుకోమన్నా. లేదు, నీకు ఇంకా అనుమానం ఉంది. నేను ఈరోజు జొన్నవాడ దేవస్థానానికి వస్తా, పెన్నా నదిలో మునుగుతా, అమ్మవారి దగ్గర వచ్చి ఆ ఇల్లు తప్ప నేను ఏది కొనలేదని నేను ప్రమాణికం చేస్తాను. కానీ నేను కొన్నానన్నోళ్ళు ఎవరో వచ్చి ప్రమాణికం చేయండి. కానీ ఇది ఆడుందో చెప్పండి, మీరే తీసుకోండి. ఊరికి నేను నోరుందని చెప్పేసి 100 ఎకరాలు ఉండయి, విల్లాలు కొన్నారు, ఏమి కొంటే నేను చెప్పుకోలేను. ధైర్యం నాకు లేదా? నేను అంత పిరుకోండి అయిందా? ఏం చేస్తుంది? ఒక బెడ్ వచ్చి టెంత చదువుతుంది. వాళ్ళు ఎంత బాధపడతారు? నేనైతే బాధపడే పనే లేదు. నా బిడ్డలు, నా భార్య 5 రోజులు క్షోభపడ్డారు. అది నీకు కొట్టకుండా ఉంటుందా? కానీ నేను తప్పు చేసి కానీ పోయింటే ఆయన తప్పు చేశాడు, పోయాడు కాబట్టి ఎవరు కూడా దానికి ఇది చేస్తారు. సిఐ గారు పోదాం, ఈరోజు బుచ్చి టౌన్లో 20 బెడ్లు ఉన్నాయి. బుచ్చిరెడ్డి పాలు, నేను 5 రోజుల నుంచి బారు లేదు నాది. సరే, ఒకవేళ నేను బారు ఉంటే ఇచ్చున్నానని అనుకుంటారేమో. 5 రోజుల నుంచి బారు లేదు, ఏ ఊర్లో బెడ్ లేదో పోదాం, పండి ప్రెస్ వాళ్ళని తీసుకొని పోదాం. ఆ షాపుల మీద రవణయ్య కానిస్టేబుల్ ఉన్నాడు, బాటిల్ 10 రూపాయలకు అమ్ముకొని బెడ్లకు ఇచ్చుకుంటున్నాడు, అవి కట్టడి చేయలేరు. షాపుల దగ్గర బ్రహ్మాండంగా తాగిస్తుండ్రు, అవి కట్టడి చేయలేరు. అదేమంటే ఒక బార్ ఉంది, వాడు లైసెన్స్ ఫీజు కట్టుకున్నాడు, వాడి మీద పడితే ఆ రవణయ్య ప్రతి బెల్ట్కి 10 రూపాయలు తీసుకొని స్టాక్ ఇస్తున్నాడు. మరి అవి కంట్రోల్ చేయండి. ఈ మధ్య సరే లోన్లు తీసుకొని ఏదో తినేశారు. హైదరాబాద్ పోయి పోలంరెడ్డిని కలిసి వచ్చాడు. నేను మొన్న నా ఇంటికి వచ్చేదాకా పోలంరెడ్డి, నేను పోయి ఆయన ఎప్పుడు కలవాలి, ఇప్పుడు కూడా కలవాలి. మొన్న నా ఇంటికి వచ్చి విచారించిన రోజు తప్ప నేను ఆయన నేను కలవాలనుకుంటే పోయి పోలంరెడ్డిని పోయి డైరెక్ట్గా పోయి చెప్పే పోయి కలుస్తా. ఏముంది, తప్పేమో, నాకు ఆ స్వతంత్రం లేదా? నేనేమన్నా చేసుకోకూడదా? ఎస్టీలు ఏదో నేను లోన్లు తిన్నాను. ఆడ 7 ఎస్టీలు ఉంటే నేను ఎస్టీలకి 1 ఎకరా పొలం కొనిచ్చి ఇప్పుడు కూడా ఉండే. మీరు ఈ రోడ్డు మీద పోండి,
60-48 ఇల్లు కట్టించా. ఈరోజు కూడా చూడండి, ఎలా ఎప్పుడు కట్టించింది 2006లో చూడుకోండి. ఈరోజు కూడా ఎట్ట ఉండే చెక్కు జరగకుండా వాటికి లోన్లు వచ్చినాయి. వాళ్ళు దానికి వాళ్ళు పెట్టుకున్నారు. నేను తినేది ఏంది? వాళ్ళకి ఇల్లు లేవు ఇప్పుడు. ఆడ అంత చీప్ క్యారెక్టర్, అంత చీప్ ప్లే చేయాలా? వాటికి లెవలింగ్లకి ఈండనా? వాళ్ళు ఆ ఇళ్లల్లో ఉండలేరు. ఇల్లులు ఇచ్చాము, విపరీతమైన గుంటలు ఉండే, వర్షాలు వస్తే కైలుకి నీళ్ళు వేస్తే గుంటల్లోకి వెళ్ళిపోతాయా అని అంటే దానికి చేయించలేదు. మీరు ఎన్నిసార్లు అడిగాను, ఎస్టీ లేవాళ్ళు వాళ్ళు చేయకపోయినా అడగరు వాళ్ళు.